వేములవాడ మండలం బాలనగర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవిరాజు. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని మార్కెట్ యార్డులను తాత్కాలికంగా మూసివేసిన సందర్భంగా గ్రామాల్లో అన్నిట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి రెడ్డి తెలిపారు. రైతుల కోసం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ వజ్రమ, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు, సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తొందరగా, అంటే సాగునీటి కావచ్చు, రైతులకు మరి ఇంటింటికి తాగునీరు కావచ్చు, తొందరగా తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు కరోనా వైరస్ వ్యాప్తి నేతృత్వంలో ఈరోజు అంటే చిక్కపల్లి రోడ్లో మరి రబీ సీజన్లో రైతులకు పంట చేతికొచ్చిన సందర్భంలో ఏ ఒక్క రైతు బాధపడద్దు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎక్కడ పండించిన రైతు అక్కడే కొనుగోలు చేసిన విధంగా మరి ఈరోజు చిక్కపల్లి రోడ్లో మరి వడ్లు కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెన్నమేని రమేష్ బాబు గారు కూడా మరి అనునిత్యం రైతుల కోసం 40,000 ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళిక అంటే తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ విధంగా రైతులు కావచ్చు, మరి కరోనా వైరస్ వల్ల రైతులు ఏ ఒక్కరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఈరోజు ఈ అంటే గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, గౌరవ మన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కరోనా వైరస్ వల్ల ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి అందరి రైతుల నుండి వడ్లు ప్రతి ఒక్కరిని కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నిరాశ పడకుండా సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు పలుకుతూ అందరూ ఈ కరోనా వైరస్ లో భాగంగా అందరూ పాల్గొనే విధంగా అందరు చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడకు సంబంధించిన వరిధాన్య కొనుగోలు కేంద్రం గతంలో ఎప్పుడైనా కానీ ఏఎంసీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనడం జరుగుతుండే ఆ పరిధిలో ఈ కరోనా వైరస్ దృష్ట్యా గ్రామంలో పబ్లిక్ ఒకరి దగ్గర ఒకరు ఉండడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతాన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవుట్స్కట్లో బయట మార్కెట్ కళ్ళాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ వేములవాడ పరిధిలోని మార్కెట్ ఈ బాలనగర్ ప్రాంతంలో ఏర్పడేయడం జరిగింది. రైతులకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, పంట ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున మీరు ఎవరు ఒకరిపైన ఒకరు ఒకే రోజు 20-30 మంది రాకుండా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు సూచించిన ప్రకారము 1x1 రోజుకు ఒక 10 మంది 15 మంది చొప్పున వచ్చి మీ వరిధాన్యం తీసుకొని వస్తే మ్యాచర్ ఏదైతే కండిషన్ ప్రభుత్వం సూచించిన 17% ఉందో ఆ 17% మ్యాచర్తో మీరు తీసుకొస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నాము. మాకు అడగగానే ఈ వరిధాన్య కొనుగోలు కేంద్రాలు వివిధ ప్రాంతాల్లో కావాలని మా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడంతో వారు ప్రతి చోట మాకు శాంక్షన్ ఇప్పించినందుకు ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మా సొసైటీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.